చిన్నాన్ గారు వివేకానంద రెడ్డి గారు హత్యకి ముద్దాయిల్ని పట్టుకోలేదు అంటాడు అసలు అంటే నాకు అర్థం కాని అంటే మోడీ గారి మీద అమిత్ షా గారి మీద కడుపులో బాగా దెబ్బదేగులు ఉన్నాయి ఏంటి మనకు అసలు నాకు అర్థం కాదు వివేకానంద రెడ్డి గారు కేసు ఎక్కడ ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి సిబిఐ కదా చూస్తున్నది రెడ్డి గారు అమ్మ ఎల్లి తిట్టింది ఎవరిని ఢిల్లీ వెళ్ళిందికి వెళ్ళింది ఆవిడ సిబిఐ ఆఫీస్ వాళ్ళని తిడితే అంటాడు జగన్ అసలు కేసు చూసేదేమో మోడీ గారైతే అమిత్ షా గారు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడటంలో అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం ఎవడో రాసిస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం ఇది ఎంత అన్యాయం సినిమాలో మాట్లాడితే తప్పులేదు ఆహా ఊహా అని మేము కూడా వెళ్ళలేస్తాం సినిమా బాగుంటే కనుక స్క్రీన్ప్లే ప్లే అంతా బాగుంటే మేము కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళేస్తాం కానీ ఏంటి దుర్మార్గం ఇది ఎవడో రాసిస్తే ఎవడో ప్యాకేజ్ ఇస్తే ఎవడికో కాల్షీట్ ఇచ్చి ఇంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడటం ఇదేనా విఘ్నత తమరు అజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం అజ్ఞానవాసి అని కూడా మనకి వాళ్ళ అర్థం అవుతుంది నేను తిరుపతి మీటింగ్ బట్టి అజ్ఞానవాసి కాకపోతే ఏంటిది కేసు సిబిఐ దర్యాప్తు చేస్తంటే మీరు తట్టాల్సింది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని కదా మీ పక్కన ఉన్నటువంటి బీజేపీ పేషెంట్ని ఇంకోడు ఉన్నాడు వచ్చాడు తిరుపతి నుంచి మంట పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయలేడు ఆయన సునీల్ చౌదరి గారా ఏదో ఉంది ఆయన దియోదర్ గారా అంటే ఆయన పేరేంటి సుజనా చౌదరి గారితో రోజు తిరిగి తిరిగి ఆయన బ్యాగులు మోసి మోసి ఈయన కూడా చదువులేము అనుకుంటున్నాం మేము మరి అడత్ర అక్రమ సంబంధం ఏంటో తెలీదు సుజనా చౌదరి గారికినో ఈ సునీల్ గారికి ఆయన చెంచాగిరి చేస్తూ ఇక్కడ నోటుకు వచ్చింది మాట్లాడతాడు ఆయన మరి కదా నువ్వు తిట్టాల్సింది పక్కన ఆ పెట్టుకుని బాబు ఇట్లా రెడ్డి గారు మర్డర్ మీరు సంవత్సరం నుంచి ఏమి చేయట్లేదు సిబిఐ ముద్దాయిని పట్టుకోమని చెప్పి చెప్పాలి కదా రెడ్డి గారు మరణించింది ఎప్పుడు మార్చి సుమారుగా మార్చి పదిహేనో తారీఖు ఇప్పుడు అనుకుంటారు నాకు వరకు రెండు వేల పంతొమ్మిది మార్చిలో రెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై తారీఖున ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్ మీ సహవాసగాడు మీ పార్ట్నర్ మీ శ్రేయోభిలాషి లేదా వారి శ్రేయోభిలాషి అయిన మీరు మీ ప్రభుత్వం నువ్వు ఓటడికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఐదేళ్ళు వాళ్ళ మీద ఏగ వాలకుండా కాపాడినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెడ్డి గారి హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం విచారణ చేయటం అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం ఇవన్నీ జరిగింది ఎప్పుడు నీ ప్రభుత్వంలో పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా పవన్ నాయుడు స్పాన్సర్ చేసి మోసిన ప్రభుత్వంలో కాదా ఇదంతా జరిగింది ఇవాళ ఇంత పచ్చి మోసంగా దగాగా దుర్మార్గంగా మాట్లాడటం ఇవాళ కడప అంతా కూడా ఆ జంపింగ్ జపాన్ రెడ్డి గారు ఒక ఆయన ఆయన్ని డయాస్ మీద పెట్టుకుని రెడ్డి గారి హత్యకి ఆయనకు సంబంధం ఉన్న ఊరు వాడ కోడైకి వస్తే అతను పక్కన పెట్టుకుని అవాకులు చవాలు పవన్ నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు